Hi, I'm your Bharat sir. I'm history faculty. Today topic is in Telangana ancient history Shatavahanas ane topic anamata. Ee roju topic vachesi endi anante Telangana ancient history lo mottamodati topic endi anante Shatavahanas. Very important topic amma, jagratha vinali, pennu book pettukoni ada kuchoni manchiga raaskondi, video vine vallu manchiga chudandi, okena chusi vinandi. ఓకే రైట్ అమ్మా, ఇప్పుడు చెప్తున్నా వినండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి సార్ అని అంటే శాతవాహనస్ గురించి అమ్మా. దేని గురించి? శాతవాహనస్. ఓకే రైట్, కలర్ చేంజ్ చేద్దాం, వేరే కలర్ పెట్టేద్దాం. రైట్, శాతవాహనస్ అమ్మా. ఈరోజు టాపిక్ వచ్చేసి శాతవాహనస్ అమ్మా. సరే, ఈ శాతవాహనస్ దేని రూల్ చేశారో మనందరికి తెలుసు. ఎవరిని రూల్ చేశారు, దేన్ని రూల్ చేసింది, మన సౌత్ ఇండియాని రూల్ చేసింది ఎవరు అని అంటే ఈ శాతవాహనస్ అన్నమాట. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలింగ్లో ఈ శాతవాహనస్ కూడా ఉంటారన్నమాట. ఎందుకు సార్, ఎలా ఉంటారు సార్ అంటే అమ్మా, టోటల్ ఈ సౌత్ ఇండియాని పరిపాలించింది ఎవరు అని అంటే శాతవాహనస్ అమ్మా. ఓకేనమ్మా, అసలు ఈ శాతవాహనస్ ఎవరు సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్ అంటే దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసుకోవాలమ్మా ఫస్ట్. అసలు శాతవాహనస్ ఎవరు సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్ అంటే, సో ఈ శాతవాహనస్ అనేవాళ్ళమ్మా ఎవరి యొక్క సామంతులు, ఎవరి యొక్క ఫీడియేటర్స్ అని అంటే, వీళ్ళు ఎవరి యొక్క ఫీడియేటర్స్ అంటే మౌర్యన్స్ యొక్క ఫీడియేటర్స్ అమ్మా. ఎవరి యొక్క ఫీడియేటర్స్? మౌర్యన్స్ యొక్క సామంతులు. ఎవరు? శాతవాహనస్. శాతవాహనస్ యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా నేను, వినాలి. ఓకే రైట్ అమ్మా, ఫీడియేటర్స్ ఎవరి యొక్క ఫీడియేటర్స్ అని చెప్పిన శాతవాహనస్ అనేవాళ్ళు? మౌర్యన్స్. ఎవరమ్మా? మౌర్యన్స్. మౌర్యన్స్ మనకు తెలుసు, ఏన్షియంట్ హిస్టరీలో వచ్చింది మౌర్యన్స్. మౌర్యన్స్ తర్వాత పోస్ట్ మౌర్యన్స్ మనందరికీ తెలుసు. రైట్ అమ్మా, వీళ్ళు మౌర్యన్స్ దగ్గర పని సామంతులుగా ఉండేవాళ్ళు అన్నమాట. ఎవరు సార్ మౌర్యన్స్ దగ్గర ఉండేవాళ్ళు అని అంటే అమ్మా, శాతవాహనస్ యొక్క ఫౌండర్ అయిన, గుర్తుంచుకోండి, శాతవాహనస్ యొక్క ఫౌండర్ ఏంటమ్మా, ఫౌండర్ ఆఫ్ శాతవాహనస్. శాతవాహనస్ ఫౌండర్ ఆఫ్ శాతవాహనస్ ఎవరమ్మా? శ్రీముఖ లేదా శ్రీముఖుడు. శ్రీముఖ లేదా శ్రీముఖుడు ఈయన, ఈ శ్రీముఖుడు, రౌండప్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ శ్రీముఖ అనే శాతవాహనస్ యొక్క ఫౌండర్ అన్నమాట. ఎవరైతే ఈ శ్రీముఖ ఉన్నారో, ఎవరైతే ఈ శ్రీముఖుడు ఉన్నారో, ఇతను ఎవరి దగ్గర వర్క్ చేసేవాడంటే, పని ఎవరి దగ్గర చేసేటోడు అంటే అశోక దగ్గర పని చేసేవాడు. అతని సైన్యంలో ఉండేవాడు అన్నమాట. ఎవరు? ఈ శ్రీముఖుడు అనేవాడు. సో చూడండి, ఈ శాతవాహనస్ ఎవరి యొక్క ఫీడియేటర్స్ అని అంటే ఏమని చెప్పాలి మనం, మౌర్యన్స్ యొక్క ఫీడియేటర్స్ అన్నమాట. తర్వాత ఆఫ్టర్ మౌర్యన్స్, పోస్ట్ మౌర్యన్స్ టైం పీరియడ్లో, అంటే మౌర్యన్స్ తర్వాత, అశోకం తర్వాత ఈ మౌర్యన్ సామ్రాజ్యం అనేది బలహీనపడతా ఉంటుంది అన్నమాట. సో ఈ పోస్ట్ మౌర్యన్ టైం పీరియడ్లో ఏమవుతుందంటే అమ్మా, కన్వా అనే ఒక డైనెస్టీ వస్తుంది. ఏం డైనెస్టీ అమ్మా? కన్వా డైనెస్టీని అంతం చేసి, ఏ డైనెస్టీని? శ్రీముఖుడు. ఎవరమ్మా? శ్రీముఖ. ఆఫ్టర్ పోస్ట్ మౌర్యన్స్ టైం పీరియడ్లో శ్రీముఖ ఏంటమ్మా? శ్రీముఖ డిఫీటెడ్ ద కన్వా డైనెస్టీ and create a new dynasty that is a dynasty pere endi anante శాతవాహనస్ ఏందమ్మ? శాతవాహనస్. గుర్తుంచుకోండి, కన్వా డైనెస్టీ అంతమొందించి, కన్వా డైనెస్టీ అంతమొందించి ఒక కొత్త సామ్రాజ్యాన్ని మన సౌత్ దక్కన్ భారతదేశంలో పెట్టిన వ్యక్తి ఎవరు అని అంటే శ్రీముఖ. ఎవరమ్మా? శ్రీముఖ. ఓకే రైట్, అదే శాతవాహనస్. శాతవాహనస్ అమ్మా టో
total South India was ruled by Shatavahanas. Total. South India ruled by Shatavahanas. అమ్మా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. టోటల్ సౌత్ ఇండియాని మొత్తాన్ని రూల్ చేసేది ఎవరు అని అంటే శాతవాహనస్. మొట్టమొదటి రాజ్యం సౌత్ ఇండియా, భారతదేశాన్ని, భారతదేశం కాదు సౌత్ ఇండియా మొత్తాన్ని పాలించింది ఏది అని అంటే శాతవాహనస్. ఫౌండర్ ఎవరు అని అంటే శ్రీముఖ. శ్రీముఖ ఎవరిని డిఫీట్ చేసింది అంటే కన్వా డైనెస్టీని డిఫీట్ చేసి, ఓకేనమ్మా, కన్వా డైనెస్టీ అంత ముందుంచి శాతవాహనస్ అనే రాజ్యాన్ని నెలకొల్పుతారు. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అమ్మా, ఓకేనా. పోస్ట్ మోడియన్స్ తర్వాత చాలా సామ్రాజ్యాలు వస్తూ ఉంటాయి. మనం అది ఏన్షియంట్ హిస్టరీ, తెలంగాణ ఏన్షియంట్ హిస్టరీలో చూసుకోవచ్చు, ఓకేనమ్మా. రైట్, నెక్స్ట్ ఏంటంటే అసలు శాతవాహన యొక్క ఫౌండర్ ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ రిలీజియన్ ఏంటి, వాళ్ళ మతాలు ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, ఒక టేబుల్ వేసి చూపిస్తామా, ఇలా లైన్గా ఒకదాని బట్టి ఒకటి చదువుకోవాలి. ఎలా పడితే అలా చదవద్దు మనం. ఒకదాని బట్టి ఒకటి ఏందమ్మా, ఒక స్టెప్ బై స్టెప్ చదవాలన్నమాట, అప్పుడే మనకు వస్తాయన్నమాట. రైట్ అమ్మా, ఇప్పుడు మనం ఏం రాస్తామంటే, మీకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పినా కదా శాతవాహనస్ ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో. రైట్, ఇప్పుడు నేను చెప్తా వినండి, మంచిగా వినండి, ఓకేనా. రైట్, రాసుకోండి. ఫౌండర్ ఏందమ్మా, ఫౌండర్ ఎవరు మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు ఎవరు, శ్రీముఖ. ఏందమ్మా ఫౌండర్ ఎవరు అని అంటే మనం ఏమని పెట్టాలి, శ్రీముఖ. ఓకే, రైట్, గ్రేట్ కింగ్. దీంట్లో గ్రేట్ కింగ్ ఎవరు, జీపీఎస్. జీపీఎస్ అంటే మీకు సైన్స్ వచ్చే జీపీఎస్ కాదు, గౌతమి పుత్ర శాతకర్ణి. నేను ఏమంటా, గ్రేట్ కింగ్ అంట. గ్రేట్ కింగ్ ఎవరు, జీపీఎస్, గౌతమి పుత్ర శాతకర్ణి. హి వాజ్ ద గ్రేట్ కింగ్ ఇన్ దేంట్లో, శాతవాహనస్ డైనెస్టీ. ఓకేనా, ఈ శాతవాహన డైనెస్టీ ఫౌండర్ ఎవరు, శ్రీముఖ. గ్రేట్ కింగ్ ఎవరు, జీపీఎస్. అండ్ లాటర్ శాతవాహనస్ గ్రేట్ కింగ్ ఎవరు అని అడుగుతారు మళ్ళీ మనకి. ఏందమ్మా దీని తర్వాత, మీకు ముందు చెప్తా, శాతవాహనస్ అనేవాళ్ళు రెండుగా డివైడ్ అవుతారనమాట. ఓకే, టూ పార్ట్స్ అనమాట, శాతవాహనస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. మీకు ముందు చెప్తా నేను ఎలా టూ పార్ట్స్గా డివైడ్ అవుతారు, అకార్డింగ్ టు విచ్ బుక్, ఏ బుక్ ప్రకారం అవుతారో ముందు చెప్తా. ఫస్ట్ ఈ ఒక టేబుల్ వేసుకుందాం మనం. లాటర్ శాతవాహనస్లో అంటే తొలి శాతవాహనస్ మరియు మలి శాతవాహనులు ఉంటారనమాట. సో తొలి శాతవాహనులో గొప్పరాజు ఎవరు అని అంటే గౌతమి పుత్ర శాతకర్ణి. ఇదిగోమ్మా, ఏం లేదమ్మా, శాతవాహనస్ అనేవాళ్ళు మొత్తం 30 మంది రాజులు పరిపాలిస్తారు. నేను మీకు ముందు చెప్తా, వాళ్ళు రెండుగా డివైడ్ అవుతారనమాట. ఎలా డివైడ్ అవుతారో ముందు వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో గ్రేట్ కింగ్ లాటర్ శాతవాహనస్లో, లాటర్ శాతవాహనస్ గ్రేట్ కింగ్ ఎవరు, మీరు ఎవరన్నా చెప్తే మీకు ఒక ఛాయ్ దాపుతా. చెప్పాలమ్మా, గ్రేట్ కింగ్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఎవరమ్మా, యజ్ఞ. ఓకే, రైట్, ఈడ రాస్తా చూడండి, గ్రేట్ కింగ్ ఎవరు అని అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకే, రైట్ అమ్మా, ఫౌండర్ వచ్చిండు, గ్రేట్ కింగ్ వచ్చిండు, లాటర్ శాతవాహనస్ యొక్క గ్రేట్ కింగ్ వచ్చిండు. లాంగెస్ట్ రూలర్ అడుగుతారు మళ్ళీ, లాంగెస్ట్ రూలర్ ఎవరు చెప్పాలి, లాంగెస్ట్ రూలర్ చెప్పాలి. మీరు అనుకున్నదే చెప్పండి అమ్మా, లాంగెస్ట్ రూలర్ రెండవ శాతకర్ణి ఎవరమ్మా, రెండవ శాతకర్ణి. ఎన్ని ఇయర్స్ రూల్ చేస్తారు సార్ అంటే అమౌంట్ 56 ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అమ్మా, 56 ఇయర్స్ రూల్ చేస్తారు. 56 ఇయర్స్ రూల్, అర్థమవుతుందమ్మా. ఫౌండర్ ఎవరు, శ్రీముఖ. గ్రేట్ కింగ్ ఎవరు, గౌతమ పుత్ర శాతకర్ణి. లాటర్ శాతవాహనస్ యొక్క గ్రేట్ కింగ్, గొప్ప రాజు, మలి శాతవాహనులో గొప్ప రాజు ఎవరు అని అంటే మనం ఏమని చెప్పాలి, యజ్ఞశ్రీ శాతకర్ణి. లాంగెస్ట్ రూలర్ అంటే ఎక్కువ సంవత్సరాలు పాలించిన రాజు ఎవరంటే రెండవ శాతకర్ణి, 56 సంవత్సరాలు. రైట్ అమ్మా,
నెక్స్ట్ వీళ్ళ యొక్క రాజధానులు అంటే క్యాపిటల్స్. ఏందమ్మా క్యాపిటల్స్? మొత్తం ఎన్ని క్యాపిటల్స్ ఉన్నాయి వీళ్ళకి? టోటల్ 3 క్యాపిటల్స్ ఉన్నాయి అమ్మా. ఎన్ని క్యాపిటల్స్ ఉన్నాయి చెప్పాలి మీరు? ఎన్ని? 3 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటి ఏంది? 3 క్యాపిటల్స్. ఓకే రైట్ అమ్మా. ఒకటి రాసిన చూడండి, ఒకటి కోటిలింగాల, ఇది కనిపించేదేమో వీడియోలో, రైట్ రెడ్ కలర్ రైట్. ఓకే రైట్, ఒకటి కోటి లింగాల రైట్. రెండవది ఏంటమ్మా చెప్పండి? పైథాన్ అంటారు దాన్ని, మనందరికి తెలుసు. ప్రతిష్టానపురం ఏందమ్మా? ప్రతిష్టానపురం. ఓకే రైట్. మూడవది చెప్పాలి, ద్రాక్ష రామం, దాన్ని ద్రాక్షారామం ఏమంటారు అంటే, సారీ ద్రాక్షారామం అంటున్నా, సారీ మన ధరణి కోట ఏందమ్మా? ధరణి కోట ఏమంటారమ్మా? ధరణి కోట. ఈ మూడు రాజధానులు అన్నమాట. ఎన్ని క్యాపిటల్స్ అమ్మా? 3 క్యాపిటల్స్. ఎవరి? శాతవాహన యొక్క క్యాపిటల్స్ ఏంటి ఏంటి అంటే, ఒకటి కోటిలింగాల, ఒకటి ప్రతిష్టానపురం, మూడవది ఏంటి అని అంటే ధరణి కోట. రైట్ అమ్మా. ఈ ప్రతిష్టానపురాన్ని ఏమని పిలుస్తామో తెలుసా మనం అందరం? దీనికి ఇంకొక పేరు ఉంటుంది, అదర్ నేమ్ ఉంటుంది అమ్మా. ఏందమ్మా? పైథాన్. ఏమంటారు? పైథాన్. సారీ కనిపిస్తలేదేమో, రెడ్ వైట్ ఏమంటారమ్మా? పైథాన్ అంటారు. ఏమంటారమ్మా? పైథాన్ అదర్ నేమ్ అన్నమాట, అదర్ నేమ్. రైట్. ఈ ధరణి కోటని ఏమంటారు చెప్పాలి, చెప్పండి అమ్మా. ధాన్య కాటకం. ఏమంటారమ్మా? ధాన్య ధాన్య కాటకం. కాటకం ఏందమ్మా? ధాన్య కాటకం. ధాన్య కాటకం. ప్రజెంట్ దీన్ని ఏమని పిలుస్తున్నాం ఈ ధాన్య కాటకాన్ని? ఇప్పుడు అమరావతి. ఏమంటాం? అమరావతి. చెప్పాలన్నారు అమరావతి. రైట్. మీరు ఎవరైతే ఆన్లైన్లో ఉంటున్నారో వాళ్ళు ఆఫ్లైన్లో ఫీల్ అయినట్టు చేస్తాం. మీరు ఆన్లైన్లో వింటున్నాం కదా అని ఉండదు క్లాస్, ఆఫ్లైన్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది మీ క్లాస్. రైట్ అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏంది సార్ అని అంటే అమ్మా, మీకు కోటిలింగాల ఎక్కడ ఉంటుంది? కోటిలింగాల అనేది ఏ స్టేట్లో ఉంటుంది సార్ అని అంటే, కోటిలింగాల ఈస్ ఇన్ తెలంగాణ. ప్రతిష్టానపురం ఎక్కడ ఉంటుంది సార్? మహారాష్ట్ర. ఎక్కడ? మహారాష్ట్ర. ధరణి కోట అమరావతి మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్. అవునా కాదు? రాయాలా? రాస్తా. వినాలి, చూడాలి. అబ్బా సార్ రాయలేదని అనుకుంటారు మీరు, కానీ నేను రాస్తా, నువ్వు విను. ఏందమ్మా అమరావతి అనేది? ఏపీ. చూడండి, టోటల్ శాతవాహనాస్కి ఎన్ని క్యాపిటల్స్ ఉన్నాయంటే 3 క్యాపిటల్స్ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ ఏంది? 3 క్యాపిటల్స్ రాసినా కదా, కోటిలింగాల, ప్రతిష్టానపురం, ధరణి కోట. రైట్ అమ్మా. ప్రతిష్టానపురానికి మరొక పేరు పైథాన్, ధరణి కోటకు మరొక పేరు ధాన్య కాటకం. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ మనం ఏమంటాం ఆ ధాన్య కాటకాన్ని? అమరావతి ప్రజెంట్. ఓకే రైట్. నెక్స్ట్ మతం, వీళ్ళ యొక్క మతం రిలీజియన్. అయితే అమ్మా ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రిలీజియన్ ఉంటారు, అది మనం మంచి క్లారిటీగా కనుక్కోవాలి. రైట్. ఓకే, ఇక్కడ కింగ్స్ యొక్క రిలీజియన్ అంటే రాజుల మతం, కింగ్స్ రిలీజియన్. ఓకే, రాజుల యొక్క మతం. ఏందమ్మా మతం? ఓకే, రాజులు ఏ మతాన్ని స్వీకరించేవారు? వైదిక మతం. ఏందమ్మా? వైదిక వైదిక మతం. ఓకే రైట్. ఏ మతం? వైదిక మతం. రాజులు. ఇప్పుడు రాణులు అంటే రాణి, క్వీన్స్. క్వీన్స్ రిలీజియన్. ఏందమ్మా క్వీన్స్ యొక్క రిలీజియన్? ఏంది చెప్పాలి? క్వీన్స్ యొక్క రిలీజియన్ ఏంది? బుద్ధిజం. ఏందమ్మా? బుద్ధిజం. రైట్. నెక్స్ట్, అక్కడ నివాసించే ప్రజలు, శాతవాహన కాలంలో ఉండే ప్రజలు ఏ మతాన్ని స్వీకరించే వాళ్ళు చెప్పాలి, చెప్పాలమ్మా. పబ్లిక్. ఏంది పబ్లిక్? పబ్లిక్ యొక్క రిలీజియన్ చెప్పండి, చెప్పాలి మీరందరూ.
ఇరాని ఏది మతం ఫాలో అయితే పబ్లిక్ కూడా అదే మతం ఫాలో అవుతారు అంతే కదా, అమ్మాయిలు ఏది ఫాలో అయితే అబ్బాయిలు అదే ఫాలో అవుతారు కదా. సో రాణి ఏది బుద్ధిజం అయినప్పుడు పబ్లిక్ కూడా ఏం ఫాలో అవుతారు, అదే ఫాలో అవుతారు. ఏదది బుద్ధిజం, ఏంది బుద్ధిజం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇది గ్రూప్ టూ పెట్టేది, ఓకేనా, గుర్తుంచుకోండి. ఇది గ్రూప్ టూలో వచ్చింది ఒకసారి, రైట్? ఏ ఇయర్ సార్ అంటే ఏ ఇయర్ అంటే నాకు తెలియదు అనుకోకండి, చెప్తా. 2013లో అడిగారు, ఓకేనా, రైట్? ఏమైపోయింది, రిలీజియన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి, లాంగ్వేజ్. వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ఆఫ్ కింగ్డమ్, వాళ్ళ యొక్క రాజ్యంలో ఏ లాంగ్వేజ్ వాళ్ళే వాళ్ళు సార్ అంటే ప్రాకృత్. ఏ లాంగ్వేజ్ అమ్మా, ప్రాకృత్. వాళ్ళ యొక్క స్క్రిప్ట్ ఏంది, ఏందమ్మా స్క్రిప్ట్? స్క్రిప్ట్ అంటే ఏమని చెప్పాలి తెలుగు మీడియం, స్క్రిప్ట్ అంటే లిపి, ఏమని చెప్పాలి, లిపి. వాళ్ళ యొక్క లిపి ఏంది, కమాన్ సే ఎనీబడి, వాళ్ళ యొక్క లిపి బ్రహ్మానందం. తెలుసా నీకు బ్రహ్మానందం ఏమంటాం, బ్రహ్మి అంటాం. ఏమంటాం, బ్రహ్మి. బ్రహ్మి స్క్రిప్ట్, ఏం స్క్రిప్ట్, బ్రహ్మి స్క్రిప్ట్ అన్నమాట. గుర్తుంచుకోండి, వాళ్ళ యొక్క స్క్రిప్ట్ ఏంది అని మనకు అడిగితే మనం ఏమని చెప్పాలి, అందరూ మీరు అందరు వింటున్న వాళ్ళందరూ చెప్పాలి, ఏమంటారు స్క్రిప్ట్ అడిగితే, బ్రహ్మి స్క్రిప్ట్ అనాలి. నెక్స్ట్ ఇంకా వీళ్ళ గురించి ఏం చేసుకో, ఇంకా ఏం తెలుసుకుందామంటే, వీళ్ళు ఎవరి యొక్క సామంతులు, ఫీడియేటర్స్. వీళ్ళు ఎవరి యొక్క ఫీడియేటర్స్ అని అడుగుతారు రేపు ఎగ్జామ్లో. మనం ఏమని చెప్పాలి, ఫీడియేటర్స్ ఎవరు అని అంటే మౌర్యన్స్. ఏమని చెప్పాలి, మౌర్యన్స్ యొక్క ఫీడియేటర్స్. ఎలా సార్ అంటే మీకు స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లోనే చెప్పిన వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ. వీళ్ళు ఎవరి దగ్గర పనిచేసేవాళ్ళు, మౌర్యన్స్ దగ్గర. అప్పటిదాకా గమ్మలో ఉత్సవం ఉన్నారు, ఎవరు శ్రీముఖుడు, ఎప్పుడెప్పుడు అశోకుడు పోతాడో ఏమన్నా చేద్దామా అని. ఎప్పుడైతే పోస్ట్ మౌర్యన్ టైం పీరియడ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నాకు పవర్ వచ్చింది. అంతేనా కదా, ఒక బలమైనోడు ఉన్నాడు అనుకో, ఇంకొక బలహీనుడు గమ్మును ఉంటాడు. అది ఎప్పుడైతే ఆ బలమైనోడు పోతాడో ఆ బలహీనుడు బలపడతాడనమాట. అలానే జరిగిందనమాట ఇప్పుడు, రైట్ అమ్మా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఇదంతా బేసిక్, ఇది దీని గురించి మొత్తం మనకు తెలిస్తే ఇప్పుడు శాతవాహనస్ గురించి మనకు ముందు ముందు తెలుస్తూ ఉంటుందన్నమాట. అసలు శాతవాహనస్ ఎవరు, ఏంది, వాళ్ళ యొక్క స్క్రిప్ట్స్ ఏంది, వాళ్ళ యొక్క బుక్స్ ఏంది అనేది మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఓకే, వీడియోని మొత్తం మంచిగా వింటే మీకు అర్థమవుతుంది, రైట్? అమ్మ ఇదంతా ఏంది, ఇదంతా ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట, రైట్? సారీ, బ్యాక్గ్రౌండ్ కాదు, ఇదంతా బేసిక్. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చెప్పిన మీకు ఫీడియేటర్స్ ఎవరన్నప్పుడే, రైట్ అనమాట, రైట్ అమ్మా? ఇప్పుడు నెక్స్ట్, అసలు ఈ శాతవాహనస్, ఈ శాతవాహనులు ఉన్నారు ఇక్కడ, ఏందమ్మా ఈ శాతవాహనాల, శాతవాహనస్ అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉన్నారు అని మనకి ఎలా తెలుసు అని ఎవరు చెప్పారు అని ఎక్కడున్నాయి ఆ హిస్టరీ అంతా మనకి ఎలా తెలిసింది, ఇప్పుడు దాని గురించి మనం చెప్పుకుందాం, సరేనా? ఓకేనా, దాని గురించి మనం తెలుసుకుందాం. ఏమని తెలుసుకుందామని చెప్పిన, శాతవాహనస్ ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని దాని గురించి మనం తెలుసుకుందాం.